హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 రాత పరీక్షకు సంబంధించి, అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి, వాటితో పాటుగా హాస్టల్ వార్డెన్ పోస్టులకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్కి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్గా వచ్చేసిందను టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్షకు సంబంధించినటువంటి సమాచారం ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో అయితే రావడం జరిగింది. అక్టోబర్లో గ్రూప్ 3 పరీక్ష అనేసి, గ్రూప్ 3 పరీక్ష అక్టోబర్ నెలలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే 2-3 సార్లు చర్చించి ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్లు సమాచారం. మరో వారం 10 రోజుల్లో గ్రూప్ 3 పరీక్ష తేదీలను కమిషన్ ప్రకటించనున్నట్లు తెలిసింది. అక్టోబర్ నెలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్తో పాటు మిగతా పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకుని గ్రూప్ 3 పరీక్షా తేదీలను పరిశీలిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్ 2వ వారంలో లేదంటే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు అనేసి సమాచారం అయితే ఉంది. గ్రూప్ 3 పరీక్షని అక్టోబర్ 2వ వారంలో అయితే నిర్వహించనున్నారు ఫ్రెండ్స్. ఆ వారంలో ఏవైనా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి, ఐబీపీఎస్కి సంబంధించినటువంటి పరీక్షలు ఏవైనా ఉంటే 3వ వారంలో అయినా సరే గ్రూప్ 3 పరీక్షను అయితే నిర్వహించడానికి అవకాశం అయితే ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఏదైతే ఎలక్షన్స్కి ముందుగానే గ్రూప్ 3కి సంబంధించినటువంటి రాత పరీక్షను అయితే నిర్వహించాలనేసి టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్లు ఇక్కడ పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చింది. ఇంకా ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. ఎస్ఎస్సి నుంచి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1876 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు వచ్చేసిన ఢిల్లీ పోలీస్ విభాగంలో, అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. కేవలం డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 20 నుంచి 25 సంవత్సరాల లోపున్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఎస్ఐ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి రాత పరీక్షలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాత పరీక్షలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆగస్టు 15వ తారీఖులోపు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ssc.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు కావాలి అనేసి ఎదురు చూస్తున్నారో అభ్యర్థులందరూ కూడా ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అయితే ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చింది. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్, హాజరైన సీఎం కేసీఆర్, 13 నెలల తర్వాత రాజ్భవన్కు రాక అనేసి ఫ్రెండ్స్. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే గారు ప్రమాణం అయితే చేశారనమాట. ఈ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే కనుక అలోక్ అరాధే అనేసి, 8వ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే కనుక 6వ సీజే అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైకోర్టుకు అరాధే 6వ సీజే అంటే 6వ ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ అరాధే ప్రమాణం అయితే చేశారనమాట. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు గుర్తించుకోండి.
అలాగే ఫ్రెండ్స్ ఏకలవ్య పాఠశాలల్లో 6329 టీజీటీ హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఇక్కడ టీజీటీ పోస్టులకేమో డిగ్రీ అర్హతతో పాటు బీఈడీ ఉండాలి, అలాగే సీటెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. హాస్టల్ వార్డెన్ పోస్టులకు మాత్రం అట్లా కాదండి, హాస్టల్ వార్డెన్ పోస్టులకి ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. టీజీటీ పోస్టులేమో 5660 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ పోస్టులు వచ్చేసి మొత్తం 669 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే సపరేట్గా ఉన్నాయి. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 18వ తారీఖు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి పూర్తిస్థాయి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఈ పోస్టులకి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు, ఏజ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కానీ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులు అనేసి ఒక న్యూస్ అయితే సాక్షి దినపత్రికలో వచ్చింది. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సులు పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. డ్రైవింగ్ విభాగంలో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కానిస్టేబుల్ పోస్టులు. ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటుగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సింది ఉంటుంది, ఎందుకంటే ఇవి డ్రైవర్ పోస్టులు కాబట్టి. ఇక్కడ ఇచ్చారు చూడండి, గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రికులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టోటల్గా 458 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. జూలై 26వ తారీఖు లోపు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇమేజ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఈ పోస్టుకి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కానీ రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు అలాగే డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పోస్టులకి చివరి తేదీ వచ్చేసి దరఖాస్తు చేసుకోవడానికి జూలై 26వ తారీఖు, వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కా బ్యాంకు కులువుల కావాలనేసి ఒక న్యూస్ అయితే ఉంది. బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 400 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా శాలరీ కూడా 50,000 పైగానే ఉంటుంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఖచ్చితంగా డిగ్రీ 1st క్లాస్లో పాస్ అయి ఉండాలి. డిగ్రీతో పాటుగా సిఏ, సిఎంఏ, సిఏఎఫ్ఏ వంటి కోర్సులు చదివి ఉండాల్సిందైతే ఉంటుందన్నమాట. ఈ ఇమేజ్ని కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ను కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. స్పోర్ట్స్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, నేషనల్కి సంబంధించి, వ్యక్తులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేజ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేశాను ఫ్రెండ్స్, అక్కడి నుంచి చదువుకోవచ్చు. ఇవి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,